హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. మీరు బాగున్నట్టయితే మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అందరైతే ముందుగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోస్ని. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా చేసని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. కొంచెం చిన్న చిన్న మార్నింగ్ అయితే వర్షం పడి పోయింది, మోడం వేసుకుంది ఫ్రెండ్స్. అలా తిన్న తర్వాత కొద్దిసేపు అలా తిరగాలి కాబట్టి ఇంకా ఈ తిరిగే టైంలోనే వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి మెల్లగా అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి ఇంకా కుట్లు అయితే ఇప్పించుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ డాక్టరు ఇప్పుతా అని చెప్పేసి అయితే అన్నాడు. యాక్చువల్గా ఆపరేషన్ చేసిన 7 డేస్కి కుట్లు ఇప్పుతారు, కానీ నాకు 7 డేస్కి వచ్చి అసలు నేను అక్కడ ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అక్కడనే ఇప్పుతారు. కానీ ఇంకా అంత దూరం ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ ఊర్లో డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఇప్పించుకుందాము అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ ఇంకా డాక్టర్ మంచి చూస్తారనమాట. అన్న వచ్చి ఇంకా 7 డేస్ రోజు వచ్చి చూసిండు. చూస్తే కొంచెం వద్దమ్మా ఇప్పుడే ఇప్పొద్దు అని చెప్పేసి అయితే అన్నాడు. అది ఎందుకు ఏంటి అనేది ముందు ముందు చెప్తా, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇప్పుతారు, మరి ఇప్పిన తర్వాత ఎట్లుంటుంది? ఇప్పుడే చాలా పెయిన్ ఉంది. అసలు ఇప్పిన తర్వాత పెయిన్ ఉంటుందా ఉండదా ఇంకా అదైతే తర్వాత విషయం. ఇప్పుడు నేను ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేది మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేయండి, నేను అయితే అది నెక్స్ట్ వీడియో అయితే చేసి చెప్తాను. అసలు ఇన్ని రోజులు ఎందుకు ఇప్పించుకోలేనంటే ఫ్రెండ్స్, నాకు వచ్చేసి ఒక కుట్టు అనేది ఆరలేదంట. అది ఇప్పితే మళ్ళీ హోల్ లాక పడుతుంది, వద్దమ్మా ఒక ఇంకా 1 వీక్ ఉంచుదాము అని చెప్పేసి ఒక 5 డేస్ ఉంచిందనమాట. మొత్తం ఈరోజుతో నాకు ఆపరేషన్ చేసి 12 డేస్ అవుతుంది ఈరోజుకి. ఇంక ఈరోజు అయితే ఇప్పడానికి అయితే వస్తున్నాడు. ఇంక ఇప్పిన తర్వాత షీములు అంటారు, షీమ్ పడుతుంది అట్లా సంసం ఉంటాయంట. మరి ఇంక ఇప్పడానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది ఏంటి అనేది అయితే అన్న చెప్తే ఇంక మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఆ రోజు చూసి వెళ్ళేసరికి కొంచెం ఇంకా కండ పోయాలి, ఇప్పుడే ఇప్పితే ప్రాబ్లం అయితే కొంచెం కండ పోసిన తర్వాత ఇప్పితే మనకే మంచిదమ్మా, ఒక 2 డేస్ వరకు ఇంకా ఏం కాదులే అని చెప్పేసి అయితే అందుకోసం అయితే ఎన్ని రోజులు అయితే ఇంక ఇప్పలేదు. ఇవాళ అయితే ఇప్పుతుండ్రు. కొంతరేమో ఇంకా ఇప్పలేరు, అందరికీ 7 డేస్కే ఇప్పుతారు, ఇప్పించుకో తొందరగా, మళ్ళీ దానిపైన కండోస్ ఇప్పడానికి రాదని భయపెట్టిరు. కానీ అట్లా ఏం కాదంట, ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే మనకు చెప్తారు కదా డాక్టర్స్ అయితే. ఇంకా అన్న వచ్చేసి ఈరోజు అయితే ఇప్పుతాడు, మళ్ళీ ఇప్పిన తర్వాత ఏంటి అనేది అయితే తర్వాత చూద్దాం. కానీ ఆ రోజు అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చుక్కలాంటి చుక్కలు చూసాను ఫ్రెండ్స్. నేను ఇప్పటికీ కూడా ఫుడ్ ఏం తీసుకున్నా రైస్ ఇంతవరకు లేదు, అసలు అన్నం అనేదే లేదు ఇంతవరకు. ఓన్లీ చపాతి, పాలు, బ్రెడ్, ఉప్మా, ఇడ్లీ ఇవి తప్ప ఏది తింటలే. అందుకే చాలా వీక్గా అయ్యావు అనేసి అంటున్నారు కదా. మళ్ళీ వీటితో పాటు కీమా, బూటి అవి తీసుకుంటున్నాను. కానీ ఇంకా ఫుడ్ అనేది ఫుల్గా తినొద్దన్నమాట ఈ టైంలో. ఫుల్గా తింటే ఎఫెక్ట్ అవుతుందంట, కుట్లు ఇచ్చకపోతే అంటారు, సంసం ఇంకా నీరు వస్తుంది అంటారు, అట్లా అంటారు. కాబట్టి నేను ఎంత తొందరగా తక్కువైతే అంత మంచిగా అందరం ఒకతో కలిసి ఉండొచ్చు అనే థాట్లో అసలు చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటున్నాను ఫుడ్ అయితే. సీమ్ పట్టొద్దు అనేసి అయితే చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాను. మళ్ళీ అది ఈరోజు ఇప్పితే తెలియాలి ఏమవుతుందో ఏమో. ఇవి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చేసి పాలు, బ్రెడ్, ఇంకా ఫుల్గా ఒకటేసారి అయితే తినొద్దు. మార్నింగ్ వచ్చేసి పాలు, బ్రెడ్, ఆ తర్వాత ఒక 11:30 అయినట్టు మళ్ళీ ఉప్మానన్నా, ఇడ్లీనన్నా, తింటే చపాతీ అన్నా. ఒక్కొక్క పూట ఒకటి మాత్రమే తింటున్నాను, 3 పూటలు మాత్రమే. ఇక పాలు, బ్రెడ్, 1 పూట ఉప్మా. మళ్ళీ మధ్యాహ్నం కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను, అస్సలు ఎక్కువ తీసుకోలే. అందుకే చాలా అంటే చాలా వీక్గా అయిపోయాను అసలు. కానీ మీకు కూడా ప్రతిదీ అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదో ఒకటి అయితే అప్డేట్ ఇస్తున్నాను. కానీ కొందరు మనుషులు ఉంటారండి అసలు
ఏమనుకోవాలో అర్థం కాదు. హాస్పిటల్కి అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అందరూ అయితే చూడడానికి వచ్చారు, కానీ కొందరు అయితే రావాల్సిన వాళ్ళు రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే వచ్చి చూసి వెళ్ళారు. కానీ మనకైతే గుర్తుండిపోతుంది ఏంటి ఇట్లా, అసలు ఏం ముందు ముందు అసలు ఏమవుతుందో తెలియదు. అందరం ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి కదా, అసలు అట్లాంటి అట్లా ఎందుకు ఆలోచిస్తారు. అన్నీ మర్చిపోతూ మంచి హ్యాపీగా ఉందాం అనేసి అనుకుంటాం, కానీ అవతలి ఎదుటి వాళ్ళు మనని అట్లా యాక్సెప్ట్ చెయ్యరు అనేసి మనకైతే అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో. మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్నా అవతల వాళ్ళని బట్టి మనము చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకో వచ్చేసింది ఆటోమేటిక్గా నాకైతే. మనము హ్యాపీగా అందరితో కలిసిపోదాం, అందరితో హ్యాపీగా ఉందాం అనుకుంటాం, కానీ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు మనం ఉండలేం కదా. అది కాకుండా మా అమ్మ కూడా ఇంకా రాలేడు చూడడానికైతే, పాపం తనకు అస్సలు వీలు అవ్వట్లేదంట. అక్కడ చాలా టెన్షన్ పడుతుండే తను, ఎట్లా ఉంది ఏంటి అనేది. అయితే తను వస్తే కూడా అది కూడా వీడియో షూట్ చేస్తాను. ఇప్పటికైతే ఈరోజు ఇప్పిన తర్వాత ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ అయితే చూద్దాం. ఏం కాకుండా హ్యాపీగా ఉండి తొందరగా అసలు ఏం పట్టకుండా ఉంటే బాగుండు అనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఏంటి ఏంటి అనేది. అయితే ఇప్పటికైతే చాలా వీక్ అయిపోయాను అసలు, చాలా అంటే చాలా. ఇది అప్డేట్ అయితే ఓన్లీ నేను ఏం తీసుకుంటా ఫుడ్, కుట్లు ఎందుకు ఇప్పించుకోలేను, ఆ రోజు ఈరోజు ఎందుకు ఇప్పుతున్నారు అనేది మాత్రమే ఫ్రెండ్స్. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్ అందరైతే చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, కానీ కొంచెం కేర్గా అందరికీ ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజుకి అప్డేట్ అయితే ఇది. ఇవాళ వచ్చేసి మార్నింగ్ పాలు బ్రెడ్ తిన్నా, ఉప్మా తిన్నా ఈరోజు అయితే. ఇంక ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకొని అమ్మ అయితే చపాతి చేసేది మధ్యాహ్నంకి. రెండు చపాతీలు అసలు నేను ఆకలికి అసలు తట్టుకునేదాన్ని కాదు. అసలు ఎట్లా తింటున్నానో ఎట్లా ఉంటున్నానో నాకేం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఒక్కటే ఉన్న థాట్, తొందరగా తగ్గాలి తొందరగా తగ్గాలి, అందరం ఒకతోటే హ్యాపీగా ఉండాలి అని. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని కడుపు అయితే కాల్చుకుంటున్నాను, కానీ అట్లుంటేనే తొందరగా మానుతుందంట. ఓకే, ఇంతటికి అయితే ఇది ఇదైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి